ఇవాళ అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు మీద బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరు పెట్టడం జరిగింది. మరి ఎన్నో ఏళ్లుగా ఎన్టీ రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందింది. అటువంటి గొప్ప పేరును తొలగించి 2022లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టడం జరిగింది. దీనివల్ల ఎవరైతే మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 5 ఏళ్లకు ఒకసారి ఇండియా వచ్చి స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నుంచి స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ బిల్ స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్తుంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఇది ఒక ఫేక్ సర్టిఫికేట్ అని మరి కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఎన్నో ఇబ్బందులు పడుతున్న విదేశాల్లో ఉన్న మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అండగా ఉండడానికి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు, హెల్త్ మినిస్టర్ గారు అందరూ కూడా బిల్లును పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లు ప్రాముఖ్యత ఏంటంటే, ఏదైతే వైఎస్ఆర్ హెల్త్ నుంచి పేరు మీద ఉన్న ఆ పేరును తొలగించి వాళ్ళ ఎన్టీఆర్ హెల్త్ నుంచి పేరును మళ్ళీ బిల్లు పెట్టుకొని వాళ్ళ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. విదేశాల్లో కూడా అందరూ కూడా మెడికల్ గ్రాడ్యుయేట్ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక డాక్టర్గా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 2వ బిల్లు ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఏదైతే వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ అధికారులు అక్రమంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను కూడా ఇవాళ బిల్లు ప్రవేశపెట్టిన దాన్ని తొలగించడం జరిగింది. ఈ బిల్లు వల్ల నష్టాలు ప్రజలందరూ కూడా చాలా భయపడిపోయారు. ఈ భయంతో జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న 2024లో జరిగిన ఎలక్షన్స్లో మరి ఘోరంగా ఓడించడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఒక అవినీతి పరుడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, ఇటువంటి అక్రమంగా దుర్మార్గం ఆలోచన చేసి ప్రజల్ని ఇబ్బంది పడుతున్న ఇటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారు. అదేవిధంగా ఇంకా కాదన్నట్టు దయ్యాలు వేదాలు వలిచినట్టు ఇవాళ ఢిల్లీ వెళ్ళి ఇవాళ ఎక్కడైతే దుర్మార్గాలు జరిగినాయి వినికొండలో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్యలో తగా జరిగితే అది రాజకీయ రంగు బులిమై ఢిల్లీ వెళ్ళి వాళ్ళ ధర్నా చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నష్టపోయి ఉన్నారు. 30,000 మంది మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా 3,000 మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా 600 మంది మీద పీడీ యాక్ట్ పెట్టి ఎన్నో కుటుంబాలు నష్టపోయేట నువ్వు చేయడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని జీర్ణించుకోలేక ఇవాళ నువ్వు అక్రమంగా అవినీతిగా ఇవాళ ప్రజల్లోకి వచ్చావు. మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పాడు చేయడానికి ఇవాళ ప్రజలందరూ కూడా చంద్రన్న పాలనలో శాంతియుతంగా బతుకుతున్నారు. అటువంటి శాంతియుతాన్ని తొలగించి మరి అభద్రతా భావన కలిగజేయడానికి ప్రజల్లోకి రావడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒక్కసారి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు, ఆ పీరియడ్ అయిపోయింది. నీకు ఎప్పుడు కూడా ప్రజలు నీకు మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వరు. నువ్వు ప్రజల్లోకి రావడానికి కూడా ప్రజలు ఒప్పుకోవట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఒక అవినీతి దుర్మార్గుడు కాబట్టి ప్రజలకు దూరంగా ఉంటే మంచిదని మేలని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ ఉన్నాను.